వెధవ అని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద కుంభకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగును వెధవ చెగున అని ఇలాంటి తలచెడ్డ వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి తెచ్చింది. దేవలాలుగా దేవలే గాని ఎక్కి తావు. కర్మ కర్మ, ఎక్కేవలే గాని దిగుతావు. ఏమైందండి? బొందండి, అడు చూచావు దరిద్ర పొడి చక్రం. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమస్తాం, రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తా అవసిగా, ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతా పదండి పదండి. స్వభావం ఇంకేం శుభం, మాయిదారి శుభం. ఏమయ్యా, పెళ్ళం తచ్చిన వ్యధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడు ఎందుకు? ఈ కాలనీకి ఏళ్ళ నర్సలా దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లోకి ఆలక్ష్యం చేసుకోగలి వీధిని పట్టిన దీనికి ఏముంది? వయసు ఇంకా ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్టర్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి, మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల. మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాణ్ణి వీటల్లాంటి సూటిపోటి బాటలతో చోట్లు పొడుస్తారా? పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? తప్ప. వెదవం ఉండడు ఆవిడ అతని తప్ప? తప్ప. రేపు మీ పిల్లలు కూడా తెస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. తెలుసుకోండి. నీ మెళ్ళ తాళి ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. ఉంటాయి. ఆరు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు పారు. లేదు మీ తొక్కలో కబుర్లు వంచు తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయన మహా ఓం పద్మావతి. అమ్మగారు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? కాదా. దీర్ఘ సుమంగుడా కాదా? కాదా. నిత్య సుమంగుడా కాదా? కాదా. అది అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. నేనుంటాను. పద పద. సార్ సార్, మీ భార్య గారు స్పృహలోకి వచ్చి రేమే సార్. వెరీ గుడ్ డాక్టర్. ఎస్ డాక్టర్. పదండి, స్టేషన్ లోంచి ఫ్యూచర్ లోకి వెళదాం. పదండి. ఏంటిది? ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి పులాసలే. బాబు ఇది ఆకాశవాణి కాదు, దూరదర్శన్. న్యూస్ రీడింగ్ టైం ఉంది, స్విచ్ నొక్కుతాను, రెడీగా ఉండు. రే 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 అబ్బా, ఇంకా టీవీలు చూస్తూ కూర్చున్నారేంట్రా? రెడీగా ఉండండి, ఓవర్ యాక్టింగ్ చేశారంటే చంపుతా. బామలానే కనిపిస్తారు, కావాలంటే చూసుకోండి.
చూడండి గ్రాండ్మా గారు, మీరు పదే పదే కేవు కేవు నవ్విస్తే మళ్ళీ కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కావాలంటే మెల్లగా మ్యావ్ మ్యావ్ అని అరుచుకోవచ్చు. ఇప్పుడు నా వయసు 122 సంవత్సరాలు. ఇది ఏ సంవత్సరం? 2092. 1992లో మీ ఆయన మిమ్మల్ని కొట్టారు. ఆ దెబ్బకి మీరు కోమాలకు వెళ్ళిపోయారు. సరిగ్గా 100 ఏళ్ళ తర్వాత ఇదిగో ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. మా ఆయన ఎక్కడ? ఇంకెక్కడ మీ ఆయన. మీరు కోమలోకి వెళ్ళే గంటకి ఆయన గంట కొట్టేశాడు. ఆ బాధ తట్టుకోలేక ఆయన అత్త మామ అంటే మీ అమ్మ నాన్న బాల్చి తనేశారు. ముగ్గురికి కలిపి ఒకే సమాధి కట్టారు విశాఖపట్నం మొత్తానికి. అదే పెద్ద సమాధి. మై గాడ్. డాక్టర్ రూల్పా ఉల్పా, పేషెంట్ కి నీరసంగా ఉన్నట్టుంది, భోజనం పెట్టండి. ఓకే ఓకే, తీసుకోండి బామ్మగారు. ఇది భోజనం ఏమిటండి? మీరు 100 ఏళ్ళ వెనక ఉన్నారు కదూ. ఇప్పుడు కాఫీ టిఫిన్ నీళ్లు వగేర అన్ని క్యాప్సూల్స్ రూపంలోనే. ఇది చికెన్, ఇది మటన్, ఇది బిర్యానీ, ఇది ఆవకాయ పచ్చడి, ఇది గోంగూర పచ్చడి. మీకేది కావాలి వాటి పూజించవచ్చు. నాకేది వద్దు. హాయ్ ఎవ్రీబడి, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 101వ వర్ధంతి సందర్భంగా రష్యా అధ్యక్షుడు శ్రీ గుచావ్ బచావ్, చైనా అధ్యక్షుడు శ్రీ పింగ్ పాంగ్ పింగ్, అమెరికా అధ్యక్షుడు శ్రీ ఒనీడా ఫిలిప్స్ బుష్ తమ సంతాప సందేశాల్ని అందించారు. ఈరోజు చంద్రమండలం మీద జరిగిన మందిరం మసీదు తన్నులాటలో ఇద్దరు కాలు జారి వైజాగ్ జగదాంబా సెంటర్లో ఉన్న రేషన్ షాప్ క్యూ జనాల మీద పడిపోగా పాపం 22 మంది చనిపోయారు. అంగారక గ్రహంలోని లూఫాక్స్ స్టేడియంలో జరుగుతున్న 1 అవర్ గ్రహాల కప్పు క్రికెట్ పోటీలో శనిగ్రహం జట్టు మీద భారత జట్టు 335 పరుగుల తేడాతోటి చిట్టుగా ఓడిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక టీం కెప్టెన్ బజారుద్దీన్, వైస్ కెప్టెన్ విపుల్ దేవ్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగు గంగలోకి దూకారు. అయితే నీళ్లు లేక కాళ్ళు విరిగాయి. హాయ్సి, ఇప్పుడే అందిన తాజా కంప్యూటర్ వార్త. 100 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన రామలక్ష్మి అనే స్త్రీ కోమాలోంచి బయటకు వచ్చి ఈ వార్తలు చూస్తున్నట్టు తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. గోవిందా గోవిందా. నేను కోమాలోంచి బయటకు వచ్చినట్టు ఈ టీవీ వాళ్ళకి అప్పుడే ఎలా తెలిసింది? ఇది కంప్యూటర్ యుగం కదో, అదంతే. అన్నట్టు ఇప్పుడు వైజాగ్ లో ఆడవాళ్ళు మగాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? ఆడవాళ్ళు అంట్లు తోముకుంటూ మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అదేంటి, దానికి రివర్స్ లో ఉండాలి కదా. 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కొంతకాలం ఉన్నారట, మా తాత చెప్పారు. ఆ తర్వాత తొర్రా గుహల్లో ఉన్న యోగిని జంబలకడి పంపకి విరుగుడు మంది ఇచ్చేసి అందరినీ మళ్ళీ మామూలు మనుషులు చేసేసిందా? చెయ్యలేదే నా సన్ ఫ్లవర్. ఇప్పుడు నేను వెళ్ళి చేయిస్తా. నువ్వు ఏమిటిదంతా? మరీ అంత షాక్ అయిపోకు, నిజంగానే కోమాలోకి వెళ్ళిపోగలవు. అంటే నేను కోమాలోకి? కోమా లేదు భీమా లేదు, నీ దగ్గర నుంచి నిజం రాబడ్డానికి మీ అన్న నాటకం ఇది. ఫ్రెండ్స్ ఉస్కో మనం డ్రెస్ మార్చుకుని యోగిని దగ్గర పెడదాం పదా.